हाय वियर्स अंदर की नमस्कार वेलकम टू हरिता सारीस कलेक्शन नेन पावनी नैन प्योर टिश्यूस अंटे बनारस टिश्यूस चूपिद्दाम अनुकुंटुन्नानु सो दांट्लो ब्लैक कॉम्बिनेशन लो उन्नाई मिरर वर्क उन्नाई अंड आल्सो किंद मन की कंची बॉर्डर वच्ची वीविंग वर्क లాంటివి ఉన్నాయి సో త్రీ టైప్స్ చూపిస్తాను అండ్ ఆల్సో రేట్స్ మెన్షన్ చేస్తాను మీకు సారీస్ కోడ్స్ కూడా మెన్షన్ చేస్తాను మీరు హ్యాపీగా ఈ కోడ్ కావాలని అడగచ్చు సో ప్రాబ్లం లేదు ఏ శారీకి ఆ శారీ బాగుందండి ఈ శారీ లేకపోతే ఇంకో శారీ తీసుకోవచ్చు దాని గురించి మీరు ఏం ఆలోచించద్దు నాకు కావాల్సిన శారీ లేదని అనుకోవద్దు సో మనం శారీస్కి వెళ్ళే ముందు ఈరోజు నేను మనం చెప్పుకుంటాం కదండి రోజుకి ఒక మోరల్ ఈ రోజు ఒక మోరల్ చెప్తాను సో మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదండి అందరికీ సో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ కదండి తనకు వచ్చింది జనగణమన రాశారు సో ఈ రోజు కూడా చిన్న బాబు నుంచి ఇంత పెద్దగాక జనగణమన వినపడగానే లేచి సెల్యూట్ చేస్తాము మన ఇండియా కోసం రాశారు బేసిక్గా ఆ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్నగా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళ బర్త్డే వచ్చిందనుకోండి ఎవరిదైనా బర్త్డే చాచా చాచి అంటే వాళ్ళ తాతయ్య లేకపోతే వాళ్ళ బాబాయ్ పిన్ని అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక డైరీ పెడతారనమాట సో ఏమవుతాడు ఈ అబ్బాయి అంటే ఆ అబ్బాయికి ఉన్న గుణగణాలు బట్టి ఆ అబ్బాయి తెలివితేటలు బట్టి ఈ అబ్బాయి టీచర్ అవుతాడు ఈ అబ్బాయి ఇంజనీర్ అవుతాడు ఈ అబ్బాయి పెద్ద సైంటిస్ట్ అవుతాడు అట్లా రాసేవాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అందరు వాళ్ళందరూ ఏం రాశారంటే తెలుసా అండి ఫూలిష్ దేనికి పనికిరాడు ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి ఏ సబ్జెక్టులో పాస్ అవ్వలేదు తనకు మ్యాథ్స్ రాదు ఫిజిక్స్ రాదు ఏం రాదు కానీ రవీంద్రనాథ్ ఠాగూర్కి పర్సనల్గా తెలుసు హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ పోయమ్స్ పోయిట్రీ సో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు దేనికి పనికిరాడు అనుకున్నాడో అతనే మన ఆయన లేని తర్వాత కూడా ఈరోజు కూడా మనం పాడుకుంటున్నాం సో హీ ఈజ్ గుడ్ ఇన్ పోయిట్రీ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పారు స్వధర్మం సో ప్రతి ఒక్క మనిషికి ఒక స్వధర్మం ఉంటుంది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు రీసెంట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు మహానుభావుడు ఆయన మహానుభావులకి మహానుభావుడు ఇన్ని వేల పాటలు పాడాడు ఇన్ని భాషల్లో పాడాడు ఆయన ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఆ ఆయన మా ఆయన్ని గుర్తు పెట్టుకుంటాం సో ఆయన స్వధర్మం అది పాటలు పాడడం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడకుండా టీచర్ అయ్యారనుకోండి ఆయనకు ఆ పేరు కీర్తి ఆయన ఏంటో నిరూపించుకోవడానికి రాదు ఇది సినిమాలో మనకు చూపిస్తుంటారు చూడండి సచిన్ టెండూల్కర్ టీచర్ అయితే ఎలా జరుగుతుంది లతా మంగేశ్వర్ని క్రికెటర్ చేస్తే జరగదు కదా అని అది స్వధర్మం అండి మనం కూడా మన పిల్లల్లో వాళ్ళ స్వధర్మం ఏంటో చూడాలి ఐఐటీలకు తోసేయడం ఈ 90,00,000 రూపాయలు కట్టేసి ఏసి రుద్ది చదవడం వాళ్ళ చేత ఈ టార్చర్ వల్ల పిల్లలు కొంతమంది తట్టుకోలేకపోతున్నారు సో ప్రతి ఒక్కరికి ఒక స్వధర్మం ఉంటుంది వాళ్ళకు ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకతని గురువు కానీ తల్లిదండ్రులు కానీ చూస్తారు ఇంకెవరు చూడలేరు మనం ఆ ప్రత్యేకతని చూడగలిగితే ప్రతి ఒక్కరూ ఒక ముత్యం అండి భగవంతుడు చేసిన దానిలో డిఫెక్ట్స్ ఉండవండి మనం చేసిన దానిలో డిఫెక్ట్స్ ఉంటాం మనందరం భగవంతుడి చేత చేయబడిన వాళ్ళం సో భగవంతుడు ప్రతిదాన్ని ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆ స్పెషాలిటీ తెలుసుకున్నామంటే ఎవ్రీవన్ ఎవరికి వాళ్ళు చాలా బ్యూటిఫుల్ చాలా గొప్ప సో అదే అండి ఈరోజు నేను చెప్దాం అనుకుంది సో శారీస్కి వెళ్దాం టిష్యూ అండి టూ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఇది సాఫ్ట్ టిష్యూ ఉంది ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ సాఫ్ట్ టిష్యూ ఉంది అంటే అదొక సాఫ్ట్గా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి దూరంగా ఉంటుంది వీవింగ్ కొంచెం దూరంగా ఉంటుంది అది బెనారస్ టిష్యూ సో ఫస్ట్ సాఫ్ట్ టిష్యూ చూద్దాం ఇప్పుడు నేను బ్లాక్ వేసుకున్నాను కదండి ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ నాలాంటి శారీయే ఇంకోటి ఉందని చెప్పడం మర్చిపోయాను సో నేను ఏదైనా శారీ వేర్ చేశానంటే ఖచ్చితంగా అది ఇంకొక పీస్ ఉంటుందండి అప్పుడే నేను తీసుకుంటాను సో ఇప్పుడు నేను వేసుకున్నది ఏంటంటే ఏనుగులండి దీని మీద అంతా ఏంటంటే తబలాలు వచ్చాయి నేను మీకు క్లియర్గా చూపిస్తాను మనకి శారీ అంతా ఎలా వస్తుందంటే టిష్యూ వచ్చి టిష్యూకి ఇలా మనకి వర్క్ వస్తుంది కుచ్చులలో అంతా ఇలా వర్క్ వస్తుంది మనకి పళ్ళుకి వచ్చే లోపలికి నేను ఫ్రిల్స్ పెట్టేశాను కదండి అందువల్ల డిజైన్ అంతా కొంచెం సరిగ్గా కనిపించట్లేదు సో మనకి పళ్ళులో అంతా ఏంటంటే ఇలా తబలా వీణ మొత్తం ఇదేంటంటే వర్క్ అండి వర్క్ మళ్ళీ మిర్రర్ ఉంటుంది సో ఇలా తబలా వీణ వస్తుంది చూడండి పళ్ళు చూద్దాం పళ్ళు ఏంటంటే చిన్నదండి సింపుల్గా దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది రన్నింగ్ అండి శారీలో రన్నింగ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంది అండ్ దానికి కూడా మళ్ళీ మనకి వర్క్ ఇచ్చింది
सो इध ब्लौज नादी वेरे ब्लौज अंत इन लाकडौन स्टिचिंग प्रॉब्लम का उदी सो अभी सारी कुटा ये अभी मैचिंग से सो मेरा अलाको तरह वील्पूर स्टिचिंग वेको सो ब्लौज इधर सो बेसिक ब्लौज चाल बहुत कॉन्ट्रास्ट नैन इला वेको सो इन नैन कारी चूपा सो ने कटकेंटे इला ये कदा यह मनम सिंगि वेको सिंगि वेक चाल बहुत अटे ने ऊर के फ्रिज पेटा सो मैं इला सिंगि वेक चाल चक्कर अंत ट्रांस्परेंसी एम लेदी चूँगी ओवर ट्रांस्परेंसी एम लेकिन ट्रांस्परेंसी अच्छे एम लेज फैक्टर एम लेकिन 45 इयर्स वाल वेकना एम का ब्लौज दी टू डिजाइन उन्यानी यह सारी चूप्चार कदा सो इंकोक सारी उड़ी अरेजुर को मेन तस्को नैक्स्ट इवेन अंड आलो पैन नैन सारी किंद अंड आलो दिन प्रईज पैन वे सारी किंदन प्रईज वे प्रॉब्लम लेकिन इंदा चपाने कदमी इप्ड दाक चूपे साफ टिश्यू इधे को दूर उद्धि बेनारस टिश्यू अंत वीविंग डिफरेंट मिरर वर्क चूसारा सारी अंत मिरर वर्क स्टार्टिंग स्टार्टिंग कुचील अंत किंद वर्क पल्लू अंत फुल तेलुसु कदंडी मन की पल्लू ग्रीन कलर पल्लू इच्चारु एंड ब्लौज कॉन्ट्रास्ट कॉन्ट्रास्ट चालंडी चक्कगा इलागे सिंपल गा वेसुकुन्ना कूडा सिंपल गा बागुंटुंदी अन्नीटिकी कॉन्ट्रास्ट गा वेल्लिपोते कूडा मरी बोर कोट्टेस्तुंदी सो कोई दाने ब्लौजेस वेसकटे लुक् इन मैं ग्रीन चूसा कदा सो आ ग्रीन इप्ड मनमेटे को रेड अं बेबी पिंक अंडी इक चूँ रेड वे बेबी पिंक वे रे टाइप आफ् कुट कुट चक्स बहुत पलू ब्लौज मेरून ब्लौज एम गुच्छे लैन वेसको मन ओवरलाकटे एम गुच्छे फैब्रिक अंत प्रॉब्लम ले नैक्स्ट रॉयल ब्लू कॉम्बिनेशन गमनिस्ते टिश्यू उ कदमी टिश्यू कलर को कलर वाला डिफर अ सो इंदाक मन कोई इलांट रॉयल ब्लू अलांट डार्क कॉम्बिनेशन ब्राइट कलर मन को बेबी पिंक ग्रीन कॉम्बिनेशन अच्छे क्रीमिश कलर कला दाने बटी डिफरेंट इध चाल डिफरेंट चक्कर इधर फ्रिल्स पेकोनी चक्कर आयरनिंग वेसकटे चाल चक्कर उद्धी चिन्न पिल्लल की चाल बहुत सिंपल वेटलेस नेक्स्ट ऑरेंज ऑरेंज एंड आल्सो ऑरेंज लाइट ऑरेंज डार्क ऑरेंज कॉम्बिनेशन इच्चारु एंड पल्लू एज यूजुअल ऑरेंज पल्लू वस्तुंदी चिन्नदिगा एंड आल्सो ब्लौज चूस्ते ऑरेंज ब्लौज वस्तुंदी मन कावालंटे मन क्रीम कलर तोटे एदैना दीन मीद जस्ट हैंड्स वर्क अला मिरर वर्क लागा चेयिंचुकुन्ना जस्ट हैंड्स सिंपल गा अला वेयिंचुकुन्ना बागुंटुंदी ई सारीस कूडा 2000 अंडी ई सारीस 2000 बिफोर सारीस 2000 इप्पुडु वरकु चूपिंचिन सारीस अन्नी 2000 फ्री शिपिंग एक्कडिकैना फ्री शिपिंग अंडी शिपिंग कि मल्ला चार्जिंग लेदु ओकेना नेक्स्ट नेक्स्ट चूपिंचे सारीस इप्पुडु मन की कंची बॉर्डर्स वस्तायी नेक्स्ट एंटंटे मनं ब्लौजेस कि वर्क चेयिंचुकुंटां कदंडी फिल्लिंग फिल्लिंग वर्क चेयिंचुकुंटाम कदा जर्दोसी वर्क अंटारु कदा जर्दोसी तो कादु जर्दोसी अंटे इट्स वेरी टू कॉस्टली जर्दोसी काकुंडा गोल्ड थ्रेड उंटुंदि कदा गोल्ड थ्रेड तो मन जर्दोसी तो एला अयिते मुड़ी कुट्टु कुडतारो अला कुट्टारु अंड आल्सो इदि कूडा चूडंडि इवि चाला लेटेस्ट अंडि अप्पुडु एक्कडेक्कड अक्कडक्कड कूडा वस्तेने 4000 5000 लेगिंग्स मीद पिच्च पिच्चगा कोनेसारंडि सो ई इट्ला वस्ते कूडा चाला चक्कगा उंटुंदि अंड ट्रेडिशनल लुक कूडा उंटुंदि ఈ సారీస్ ఫ్రిల్స్ రావేమో అని అనుకుంటునారేమో నేను ఒకసారి చూపిస్తాను చక్కగా ఫ్రిల్స్ వచ్చేస్తాయండి మీరు అసలు ఎత్తుకుంటుంది సారీ టిష్యూ కదా ఇంకా లావు కనిపిస్తామేమో సో చాలా చాలా ఉంటాయి కదా జనరల్ గా చూడండి మీకు అసలు ఎత్తుకున్నట్టు గాని ఏముండదు మనం ఎలా చెప్తే అది అలా వింటుంది సో మీరు ఏం చెప్తే అది వింటుంది మీ చీర సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇన్ పల్లూ
మంచి పట్టు పింక్ తో పళ్ళు ఇచ్చారు అండ్ ఎక్కడైతే మనకి ఏ పట్టు పింక్ కలర్ ఇచ్చారో అదే పట్టు పింక్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఆల్సో బ్లౌజ్ కి వాళ్ళే ఇచ్చేశారండి చాలా చక్కగా ఉంటుందండి సింపుల్ గా అలా వేసేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనము చూసింది ఇప్పుడు మనం ఆరెంజ్ షేడ్ చూద్దాం ఆరెంజ్ అంటే ఆరెంజ్ కూడా కాదండి ఇది ఇది ఆరెంజ్ ఇక్కడ వచ్చింది మనకు కొంచెం ఆరెంజ్ ఆరెంజ్ అంటే మళ్ళీ ఇది కాషాయం కాదు ఇట్స్ బ్రైట్ ఆరెంజ్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకు వైట్ ఆరెంజ్ కలిసింది కదండి కొంచెం పీచ్ షైనింగ్ కాంబినేషన్ వస్తుంది బాగుంది కదా అండ్ పళ్ళు పింక్ వచ్చింది సో ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ హ్యాండ్స్ కింద చూపించాను కదండి హ్యాండ్స్ మళ్ళీ వర్క్ ఇచ్చారు బార్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ పింక్ షేడ్ మనం ఆరెంజ్ చూసాం అండ్ ఆల్సో బిఫోర్ గ్రీన్ అనుకుంటాను కదండి చూసింది సో పింక్ అండి బేబీ పింక్ బేబీ పింక్ కి డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చింది ఇది సెల్ఫ్ కలర్ అన్నమాట చాలా బాగుంటుంది క్లాస్ గా ఉంటుంది నెక్స్ట్ ఎల్లో ఇట్స్ డిఫరెంట్ ఎల్లో అండి ఈ ఎల్లో దొరకదు అంటే కొంచెం మెహందీ గ్రీన్ ఎల్లో మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొంచెం మరీ ఎల్లో లాగా ఉండదు అలా అని మెహందీ గ్రీన్ కాదు చాలా బాగుందండి కలర్ చాలా చక్కగా ఉంది నేను టూ ప్లేట్స్ మీకు చూపిస్తున్నాను మీకు సింగిల్ మీకు చూపిస్తే ఇంకా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీరు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి నేను రెండుగా వేసి చూపిస్తున్నాను మీకు బాగా మీకు కనిపించడం కోసంగా అంటే మళ్ళీ నా సారీ ఓవర్లాప్ అవుతుంది అందువల్ల నేను అలా చూపిస్తున్నాను పళ్ళు బ్లౌజ్ ఈ సారీస్ కాస్ట్ 2500 సో ఫస్ట్ చూపించింది నా లాంటిని ఇప్పుడు ఎలా కట్టుకున్న శారీ ఏమో 2000 అండ్ నెక్స్ట్ చూపించింది మిర్రర్ వర్క్ స్క్వేర్ బాక్సెస్ 2000 అండ్ నెక్స్ట్ మనం చూపించింది 2500 ఇవన్నీ ఏంటంటే మీకు జీరో షిప్పింగ్ లేదండి మీరు జస్ట్ ఆ అమౌంట్ పే చేస్తే చాలు మీకు షిప్పింగ్ మీరు జస్ట్ అడ్రస్ మెన్షన్ చేస్తే మీకు వచ్చేస్తుంది కొరియర్ అండ్ ఆల్సో తొందరలో మన హరిత శారీస్ వెబ్సైట్ కూడా రెడీ అవుతుంది సో వెబ్సైట్ రెడీ అయితే ఇంకా అసలు మీకు ఇంకా కష్టమే లేదండి హ్యాపీగా అంటే కొంతసారి కాల్స్ కలవక మెసేజెస్ రాక అనుకున్న శారీస్ రావట్లేదు కదా సో మనకు అనుకున్న శారీస్ మీరు ఫాస్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి చక్కగా షాపింగ్ చేసేసుకోవచ్చు ఎవరికి ఫోన్ చేయవలేదు ఎవరిని అడగలేదు హ్యాపీ సో ఇట్స్ ప్రాసెస్ ఇట్స్ అండర్గ్రౌండ్ ప్రాసెస్లో ఉంది సో ఎంత వీలైతే అంత తొందరగా వెబ్సైట్ వచ్చేస్తుందండి వచ్చేస్తే మీకు చాలా హ్యాపీ కదా సో ఈరోజు చూసిన సారీస్ కానీ మీకు నచ్చినట్లయితే కోడ్స్ మెన్షన్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ హరిత సారీస్ని సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు అండి మీకు ఇలాగే మంచి మంచి వీడియోస్తో పాటు అమ్మమ్మ కథలు మోరల్స్ మంచి మంచి మాటలు నేను మీకు చెప్తాను మీరు ఆ మంచి మంచి మాటలు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి చెప్పండి ఆ మాటలు పిల్లల్ని చాలా బాగా చేస్తాయండి ఒక చెట్టుకి ఒక మంచి రూట్ చూపిస్తే ఎలా చక్కగా ఎదుగుతుందో పిల్లలు కూడా అంతే అండి వాళ్ళు వైట్ పేపర్స్ వాళ్ళకి మనం ఏది ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది సో వాళ్ళ బిహేవియర్ మన దాన్ని బట్టి ఉంటుంది ఓకే అండి ఇంకొక రోజు మంచి వీడియోతో మళ్ళీ మంచి శారీస్తో నెక్స్ట్ జార్జెట్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో మీకు జార్జెట్ చూపిస్తాను సో మళ్ళీ జార్జెట్ చూడడానికి మళ్ళీ వస్తాను అప్పటి వరకు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ